ना नमस्कार अभिनंदन नैन कष्ट उरू याब रू रोजल रोडकोचि ना कोसम संघी भावा पूजल इतना क्या इवन पूजल ना कोसम प्रार्थन चशार एक्कड़ संघी भावा अभिमान चूप्चन अभिमान ना जीवित एपड़ू मरचिपोले अदे समय आंध्र प्रदेश राष्ट्रमे रेंडु तेलुगु राष्ट्रालो आंध्र प्रदेश तेलंगाण राष्ट्रालो ओके इवन्नी कूडा तेलुगु राष्ट्रालो आंध्र प्रदेश लो तेलंगाणालो मीरु चूपिंचिन अभिमानं देशंलो एक्कडिकक्कड मीरु रोड्ल मीदकोच्चि మీరు చూపిన సంఘీ భావం ఒక భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలో అన్ని దేశాల్లో మీరు చూపించిన అభిమానం నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను అదే సమయంలో ఈ రోజు ఎక్కడికక్కడ నేను చేసిన అభివృద్ధి కూడా మీరు డెమోన్స్ట్రేట్ చేశారు ఆ రోజు నేను చేసిన పనుల వల్ల సమాజానికి ఏ విధంగా ఉపయోగపడింది మీకు ఏ విధంగా ఉపయోగపడిందో ఉపయోగపడిన వాళ్ళందరూ రోడ్డు మీదకి వచ్చి పెద్ద ఎత్తున సంఘీ భావాన్ని తెలియజేశారు ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా తెలంగాణలో కాకుండా ప్రపంచం మొత్తం నేను ఆ రోజు చేపట్టిన ప్రభుత్వ విధానాల వల్ల ఏదైతే లాభం పొందిన ప్రతి ఒక్క వ్యక్తి రోడ్డు మీదకి వచ్చి మీ సంఘీ భావాన్ని తెలియజేశారు నా జీవితం ధన్యమైంది ఇలాంటి అనుభూతి ఏ నాయకుడు కూడా రాదు అలాంటి అనుభూతిని మీరు చూపించారు ఈ రోజు ఒకటే మీ అందరికి ఆమె ఇస్తున్నా 45 సంవత్సరాల నా సుదీర్ఘ రాజకీయ చరిత్రలో నేను ఏ తప్పు చేయలేదు ఏ తప్పు చేయనేను ఎవర్ని కూడా అలో చేయను అది ఇంతవరకు నేను చేసినటువంటి నిబద్ధత అందుకనే మరొకసారి రాష్ట్రంలో ఉండే ప్రపంచం మొత్తం ఉండే తెలుగు వారందరికీ నన్ను అభినందిస్తూ నాకు సహకారం అందించినటువంటి భారతీయులందరికీ అదే మరి విదేశాల్లో కూడా చాలా మంది స్పందించారు వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు మనస్ఫూర్తిగా అభినందనలు ఇక రాజకీయ పార్టీలైతే అన్ని రాజకీయ పార్టీలు సంఘీ భావాన్ని తెలియజేశాయి సంఘీ భావాన్ని తెలియజేసిన అన్ని రాజకీయ పార్టీలకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అభినందనలు ఒక పక్క నాయకులు ఒక పక్క పార్టీలు కూడా నాకు పూర్తిగా సహకరించారు సంఘీ భావాన్ని తెలియజేశారు వారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ప్రత్యేకంగా జనసేన అయితే ఓపెన్ గా వచ్చి పూర్తిగా సహకరించారు పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు వారు ఒక్కరే కాదు చాలా రాజకీయ పార్టీలు బీజేపీ గాని ఇంకా సిపిఐ గాని ఇంకా మిగిలిన బిఆర్ఎస్ గాని కొంతమంది కాంగ్రెస్ లో ఉండే నాయకులు గాని అందరూ కూడా నాకు సంఘీ భావాన్ని తెలియజేశారు ఎవరై సంఘీ భావాన్ని తెలియజేశారో వారందరికీ పేరు పేరున మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందనలు అదే మరి తెలుగు దేశం పార్టీ నాయకులు గాని కార్యకర్తలు గాని పెద్ద ఎత్తున రోడ్డు మీదకి వచ్చారు 52 రోజులుగా నిరవధికంగా ఏ మాత్రం ఆధారపడకుండా పోరాడారు మొన్నే మీరు చూస్తే ఒకరిద్దరు కాదు కొంతమంది అయితే శ్రీకాకుళంలో బయలుదేరి కుప్పం వరకు నా కోసరం సైకిల్ యాత్ర కూడా చేసే పరిస్థితికి వచ్చారు అలాంటి వారందర్ని అభినందిస్తున్నా హైదరాబాద్లో అయితే మొన్నే కొంతమంది ఐటీ ప్రొఫెషనల్స్ గాని అదే మరిగా ప్రొఫెషనల్స్ గాని పెద్ద ఎత్తున సంఘీ భావం కోసరం సైబర్ టవర్ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఎవరెవరైతే బెనిఫిట్ అయ్యారో వాళ్ళందరూ వచ్చి స్వచ్ఛందంగా స్పాంటేనియస్ గా పెద్ద ఎత్తున సంఘీ భావాన్ని తెలియజేశారు వారు ఏ విధంగా లాభం పొందారో అవన్నీ ఎగ్జాంపుల్స్ కూడా చెప్పారు।